ఫైనల్ గా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు. ఇది ఎక్కడి పోతుంది అంటే మీ అరాచకం, మీ దోపిడి. ఫస్ట్ లో మీ గవర్నమెంట్ రాగానే సరే ఎమ్మెల్యేలు రాష్ట్రం అంతా అట్లే ఉంది. నేను మెజారిటీ, నేను చెప్పేది మెజారిటీ అందరని కాదు. ఈ గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలు రాజులు, ఆ నియోజకవర్గానికి ఆయనే చీఫ్ మినిస్టరు, కలెక్టర్లు ఎస్పీలు చేతులు కట్టుకుని ఉండాలా? నేను ఒక్కటి అడుగుతా, ఆయన సరేపల్లి ఎమ్మెల్యేని, మాగుంట శ్రీనివాస్ నీకు తెలియకుండా అక్కడ చీమ కూడా కదిలేదు అంట్లే. నేను మొన్ననే చెప్పా, అయ్యా సర్వేపల్లి నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు నరక కూపాలుగా మారిపోయినాయి. ఆ రోజు మా వాళ్ళు కొలతలేసి దానికి పోయినారు. సర్వేపల్లి రిజర్వాయర్ రాణికేపల్లి గొలగమూడి ఆన్ దాంట్లోనే ఆ ఊరు ఆనుకునే ఉంటుంది రిజర్వాయర్. ఈ అక్రమంగా తవ్వుతుంటే హిటాచీలు పెట్టి 50 ట్రక్కులు పక్కన కంటేపల్లిలో అటవీ శాఖ భూమిలో తవ్వుతుంటే మా వాళ్ళు కొలతలేసి చూసేదానికి పోయినారు. వాళ్ళ ఊర్లో వాళ్ళ చెరువు. ఎస్ఎస్టీ కేసు పెట్టారు కదా, ఎస్ఎస్టీ కేసు పెట్టారు. అంటే ఎవరు క్వశ్చన్ చేస్తే నేనేదన్నా ఆనందం ఏమోందంటే నా మీద నాన్ వెలుబులు పెట్టారు కదా, థెఫ్ట్ కేసు పెట్టున్నారు, ఉందటే కేసు. వాళ్ళు అక్కడున్న మాజీ సర్పంచులు చూడటానికి పోయి టేప్ తీసుకునే కొలతలు ఎంత సరే 10,000 ఎక్స్ట్రా అని చెప్పి మీరే అంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము 8,000 ఇస్తే వాళ్ళు 10,000 క్యూబిక్ మీటర్లు అదనంగా ఇల్లీగల్ గా తవ్వారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నిజమేనా లేదని చూడటానికి పోతే ఎస్సీఎస్టీ కేసు పెట్టారు. ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టారు. శ్రీనివాసరెడ్డి గ్రావెల్ కోసం అప్లికేషన్ పెడతాడు. 2,000 క్యూబిక్ మీటర్లు ఆయన పెట్టిన అప్లికేషన్, 1,000 క్యూబిక్ మీటర్లు 1,000 క్యూబిక్ మీటర్స్ కోసం మాగుంట శ్రీనివాసరెడ్డి, సన్ ఆఫ్ రాఘవరెడ్డి, మాగుంట ఆగ్రో ఫార్మా తీసుకున్న ఇరిగేషన్ అధికారులకి మూడు సంతకాలు ఒకటే ఉన్నాయి, వెరీ క్లియర్. అట్లే ఫోర్జరీ అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి రాసుకున్న అర్జీ. అట్లే మరో మూడు అర్జీలు, ఇంకొకటి అన్ని సంతకాలు ఆయనే. వాడు ఎవడో ఫోర్జరీ చేసి నీ మాగుంట గోవర్ధనరెడ్డి అనుచరుడు, గోవర్ధనరెడ్డి పక్క అనుచరుడు మూడు పేర్లతో తప్పుడు ఫోర్జరీ సంతకాలు పెడితే ఎక్స్ట్రా తవ్వుతున్నారని చెప్పేసి మేము జీపీఎస్తో కూడా పెట్టినప్పుడు అసలు ఎక్స్ట్రా తవ్వుతాడా, ఒకవేళ ఆయన అప్లికేషన్ కాదా అని నేను చూసుకోకలే. ఫస్ట్ ఫోర్జరీ తీసుకున్న ఒకటే సంతకాలతో ఒకటే అప్లికేషన్ మాగుంట వాళ్ళ పేరుతో తీసుకున్నప్పుడు 1,000 క్యూబిక్ మీటర్లు ఇరిగేషన్ వాళ్ళకి తెలివిలే, బుద్ధిలే. నంబర్ 2 ఇరిగేషన్ వాళ్ళు మీ కేసు పెట్టేటప్పుడు ఇదిగో ఎం శ్రీనివాసరెడ్డి మాగుంట ఆగ్రోస్ ఉంది, ఈ క్రిమినల్ కేసు పెడుతున్నాము, సిట్టింగ్ ఎంపీ వాళ్ళని ఒకసారి అడుగుతాం నిజమేనా మీరు చేసింది కరెక్టా అడుగుతామని అనే బుర్ర ఇరిగేషన్కులా. 3 వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో చీమ కుట్టాలన్న గోవర్ధన్ రెడ్డి గారికి తెలియకుండా జరగదు. కాకానికి ఆ కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఎవరి మీద రిజిస్టర్ చేస్తున్నామని అనేది ఆ సబ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా చూసుకునేదిలే, సర్కిల్ ఇన్స్పెక్టర్ చూసుకునేదిలే, డిఎస్పీ చూసుకునేదిలే. మా వాళ్ళ మీద తప్పుడు కేసులు, నా మీద తప్పుడు కేసులు పెట్టేటప్పుడు డిఎస్పీ సిఐలు అత్యుత్సాహం చూపిస్తారా? ఆఖరన మీ ఎంపీ రూలింగ్ పార్టీ ఇప్పుడంతా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లు అయిపోయినాయి. ఎటుంది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వైసీపీ పార్టీ, తహసీల్దార్ పొదలకూరు వైసీపీ పార్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసేయాల్సినట్టు ఉంది. ఇప్పుడు అంత అతిగా ప్రవర్తించారే మీరు. ఈరోజు ఒక ఎంపీ ఇంత దిగజారుతాడా, 1,000 క్యూబిక్ మీటర్లు కకృతి పడతాడా, అందులో ఎక్స్ట్రా తోలుతాడా? తెలివి ఉండబడలే, బుద్ధి ఉండబడలే. మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట వాళ్ళ కుటుంబం గురించి తెలీదా? ఇంత దిగజారులనే సంగతి తెలీదా? గౌరవంగా బతికిన కుటుంబం అని తెలీదా? కాకాని గోవర్ధనరెడ్డి ఈరోజు ఏమి కక్ష పెట్టుకున్నాడు, మాగుంట శ్రీనివాసరెడ్డిని ముద్దాయిగా చూడాలనుకున్నాడు, ఈరోజు కోరిక తీర్చుకున్నాడు. అయిపోయినావు కదా, మాగుంట శ్రీనివాసరెడ్డి A2 అయిపోయినాడు కదా కేసులో, హీ కెనాట్ ఎస్కేప్. తర్వాత కోర్టులో ఆయన చెప్పుకుని అయ్యా నా సంతకం కాదు ఇది ఫోర్జరీ, కానీ ఈ రోజైనా సరే అయ్యా ఇప్పుడు అంతకుముందు గోవర్ధనరెడ్డి నెలకు 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టాడు అని అనుకున్నాం,
ఈరోజు పూటకు కోటి, పూటకి అంత బరి తెగించి ఉంటే మేము చెప్తానే ఉండము. రెండేళ్ల నుంచి చెప్తున్నాము అనేక అనేక అంశాలు. ఇప్పుడు ప్రభగిరిపట్నం దగ్గర నుంచి, ఇరువురు దగ్గర నుంచి, ఆయిల్ పామ్ ఆయిల్ దగ్గర నుంచి ప్రజలని హింస పెడుతున్నాడయ్యా. దోపిడీ ఎక్కువైపోయింది అని అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు పిలిచి ఎందుకు ఇట్టు చేస్తున్నావు అని అడిగేది లేదా? ఈరోజు ఆగ్రహం అది ఎక్కడికి పోయింది? అది పరాకాష్ఠ చేరుకుంది. సర్వేపల్లి ఎమ్మెల్యే కన్సనల్లో, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒంగోలు ఎంపీ, అధికార పార్టీ ఎంపీ మాగుండు శ్రీనివాసులు రెడ్డిని అక్యూజింగ్ నంబర్ టూ. అది ఏం చిన్న విషయం? ఆషామాషినా ఇప్పుడు ఆయన మీద ఏదన్నా? వాళ్ళు పెద్ద కంపెనీలు అయ్యి, పెద్ద కంపెనీల్లో ఏదో ఒక్కోసారి ఇన్కమ్ ట్యాక్స్లు లేదో వస్తుంటాయి, తర్వాత షార్ట్ అవుట్ చేస్తారు. ఇది ఆఖరాన మాకు ఏదో చెప్పిన సామెత ఉంది, అంత బతుకు బతికి ఇంటి ఎన్నికాల్సి వచ్చినట్టు. మాగుండు శ్రీనివాస రెడ్డి 1000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్లో ఐపీసీ నంబర్ 427 ఐపీసీ కింద రెండో ముద్దాయి కింద ఆయన కేసు పెట్టించుకోవటం, ఆయన పరిస్థితి నాకు జాలేస్తుంది. సేనన్నని మాగుండు శ్రీనివాస రెడ్డిని చూస్తే నిజంగా జాలేస్తుంది. ఇది దురదృష్టకరం అయ్యా. నేను నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు పోయిన కలెక్టర్ని ఎమ్మెల్యేలు ప్రత్యేక డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, పోయిన ఎస్పీని అంతకుముందు ఎస్పీని కూర్చొని ఇంట్లో కూర్చొని బీహార్ నుంచి అంటే, ఇప్పుడు వచ్చిన కలెక్టర్ని ఏంది నీ సంగతి అంటే, ఏంది ఇది నాకు అర్థం కాలే. దానికోసం వచ్చి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి ఏందో పొడిచిపోయినారు ఒక సాయంత్రం దాకా కూర్చోబెట్టి. అంటే ఏమని చెప్తున్నారు మీరు? అధికారులు సరెండర్ కాండి, వాళ్ళు దోపిడీ చేస్తుంటే నోరు తెరుచుకొని చూస్తామనండి అని చెప్పి చెప్పేదానిక నిన్న అందరు మీరు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుందా? మీ ఎంపీల మీద తప్పుడు కేసులు పెట్టేదానిక గ్రావెల్లు మొత్తము ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే పట్టుకునే దమ్ము మీ కలెక్టర్లకి ఎస్పీలకి లేవు. ఎస్సీబీ అని పెట్టారు మీరు, ఏం చేసుకుంటారు? ఎస్సీబీని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ చేతిలో ఏముంది? ఇలా రౌడిజం చూసేసి వాళ్ళు నేరుగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని పడతా ఉంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఏదేమైనా ఈరోజు ఈ కేసులో నంబర్ వన్ కొలతలేసి మళ్ళీ మొన్న అటవీ భూమి అక్కడనే 2 గ్రామాలు పక్క పక్కనే కొలతలేసి ఎవరు అక్రమంగా తొలేరో చర్యలు తీసుకోండి, నంబర్ వన్. నంబర్ టూ, గోవర్ధన్ రెడ్డి అనుచరుడు ఎవడో వాడు ఇన్ని సంతకాలు ఎంపీ సంతకం పెట్టి దొంగ సంతకాలు పెట్టినోడి మీద క్రిమినల్ కేసు చేసి బొక్కలో దోయండి. నంబర్ త్రీ, ఈ తప్పుడు ఆర్డర్ ఇచ్చి కనీసం చూసుకోకుండా 3 సంతకాలు సింపుల్ ఒకటే సంతకం పెట్టి ఒకే అర్జీలో ఉంటే ఎవడు పర్మిషన్ ఇచ్చాడో ఆ ఇంజనీర్లని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణమోహన్ని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈజ్ రెస్పాన్సిబుల్, దోపిడీదారుడు అయిపోయినాడు, ఆయనకి మళ్ళీ ప్రమోషన్, ఆయనకి కిరీటం పెట్టి ఎస్సీగా యాక్షన్ తీసుకోండి. కృష్ణమోహన్ ని సస్పెండ్ చేసి డిస్మిస్ చేయండి విచారించి. అట్లే ఒక కేసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద పెడితే ఒక ఎంపీ అసలు జరిగిందా మాగుంట శ్రీనివాసులెడ్డి అక్రమంగా తోలేడా లేదా అని విచారించకుండా క్రిమినల్ కేసు పెట్టడం ఒక ఫోర్జరీ, దాంట్లో ఫోర్జరీ డాక్యుమెంట్ లో ఇటు ఇరిగేషన్ పోలీస్ తప్పుడు చేష్టలు చేయటం, సస్పెండ్ చేయండి అతన్ని, సస్పెండ్ చేయండి సబ్ ఇన్స్పెక్టర్ని, సర్కిల్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీ మీద యాక్షన్ తీసుకోండి. మాట్లాడితే దొంగ కేసులు ఆడ అయ్యా మేము కొలతలేసేదానికి పోయినామంటే వాళ్ళు దాడి చేసేసి మా వాళ్ళ మీద 4 మీద తప్పుడు కేసులు పెడితే, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే పోయి హైకోర్టులో 41A నోటీస్ ఇండి అరెస్ట్ చేయబాకని చెప్పి విచారించుకోండి అని చెప్పి ఆర్డర్ తెచ్చుకోవాల్సి వచ్చింది. తప్పుడు కేసులు ఇప్పుడు అస్సలు దొంగలు ఎవరో కల్ప్రిట్స్ ఎవరో అన్ని తెలిసి డిఎస్పీల దగ్గర నుంచి ఎస్పీలు కలెక్టర్లు గమ్ముగా నిస్సహాయంగా చేతులు ఎత్తేసి కూర్చుంటే ఏం కావాలనుకుంటున్నారు? వ్యవస్థలు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ప్రజల డబ్బు జీతాలు తీసుకోవడం లేదా? మీరు ప్రజలకి మీరు ఐ మీన్ రెస్పాన్సిబుల్ కాదా? మీరు ఎందుకు ఇంత దిగజారిపోయేసేసి ఎందుకు ఆ పదవులు దేనికి, ఆ ఉద్యోగాలు దేనికి? ఎమ్మెల్యేకి ఒక చట్టము, కామన్ మ్యాన్కి ఒక చట్టమా? ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. వెంటనే ఇరిగేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి కనీసం ఆ మాగుండు శ్రీనివాసరెడ్డి పొరుగు కాపాడు. నమస్కారం.